బిగ్ బాస్ సీజన్ 4ని మరింత ఆసక్తిగా మార్చేందుకు ఒక్కో ఆయుధాన్ని బయటకు తీస్తున్నారు. టాస్కుల సంగతి పక్కన పెడితే హౌస్లో ఉన్న అందగతలతో ఆరబోత కార్యక్రమానికి తెరతీసి రికార్డింగ్ డాన్సులను తలదన్నేలా డాన్స్ షోలకు తెరతీశారు. ఇక ఎఫ్ఐఆర్లు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, ఏ సర్టిఫికెట్ సినిమాలకి ఏమాత్రం తీసుకుని విధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలరు అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఒక్కొక్కరిగా హౌస్లోకి పంపిస్తున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ హైలైట్స్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ ప్రభావం అనుకుంటా దేత్తడి హారిక బాయ్ ఫ్రెండ్స్ వెతుకులాటపై ఫోకస్ పెట్టింది. ఉంటే మోనల్ దగ్గర, లేదంటే హారిక దగ్గర ఉంటూ గుసగుసల ముచ్చట్లు పెట్టే అభిజిత్ను పక్కన పెట్టుకుని యాంకర్ సుజాతను ఓ బ్రహ్మాండమైన ప్రశ్న వేసింది హారిక. నీకు వేరే ఆప్షన్ లేదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్లలోనే ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవాలి, లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపము అంటే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావంటూ సుజాతను అడిగింది హారిక. పక్కనే ఉన్న లాస్య అబ్బా ప్రశ్నంటే ఇది అంటూ సుజాత నుంచి ఆన్సర్ రాబట్టేందుకు ప్రయత్నించారు. అభి కూడా ఆమెకు జత కలిసి ఎవడో ఒక పేరు అఖిల్ నాని అడిగాడు. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది సుజాత. ఇక హారిక అభిజిత్లు ఇదే విషయంపై చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. అఖిల్ మోనల్ మధ్య ఏదో నడుస్తుందని మాట్లాడుకుంటూ వాళ్ళకంత సీన్ లేదు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు అంటూ హారిక దగ్గర యథాప్రకారం పులిహోర కలిపే భాగంలో నిమగ్నమయ్యాడు అభిజిత్. ఇక సుజాత నోయల్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ నీకు నాకు మధ్య ఏదో ఉంది అంటూ అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనటంతో నోయల్ నిన్ను సిస్టర్లా చూస్తున్నా, నీకు కూడా ఆ విషయం తెలుసు, వాళ్లను పట్టించుకోకు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక రెండో వైల్డ్ కార్డ్తో జబర్దస్త్ అవినాష్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. జోకర్ కాన్సెప్ట్లో అవినాష్పై చిత్రీకరించిన స్పెషల్ వీడియో చాలా ఎమోషనల్గా అనిపించింది. వినడానికి నవ్వు వచ్చే ఈ జోకర్ వెనక ఒక జీవితమే ఉంది అంటూ అవినాష్ లైఫ్ స్ట్రగుల్స్ని ఆ వీడియోలో చూపించారు. ఇక ఈ వీడియో తర్వాత హౌస్లోకి అడుగుపెట్టిన అవినాష్కి ఇంటి సభ్యుల నుంచి సాదర స్వాగతం లభించింది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వగా జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకాదరణ పొందిన ముక్కు అవినాష్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. భావోద్వేగమైన పరిచయంతో జోకర్ పాత్ర ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. అవినాష్కు ఇంటి సభ్యులు ఘన స్వాగతం పలికి సంతోషంలో మునిగిపోయారు. జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ముక్కు అవినాష్ ఒకరు. ఈ స్టాండప్ కమెడియన్ కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్గా అవినాష్ మంచి క్రేజ్ అందుకున్నాడు. 2014లో జబర్దస్త్లో చెమ్మక్ చంద్ర టీంలో సైడ్ కమెడియన్గా ఈటీవీలోకి అడుగుపెట్టిన అవినాష్ ఆ తర్వాత మరింత గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత మాస్ అవినాష్ అనే పేరుతో జబర్దస్త్లో టీం లీడర్గా మారాడు. ఇక ఇన్నాళ్లకు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి తన కెరీర్ గ్రోత్ కోసం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. వచ్చి రావటంతోనే పంచులతో అలరించాడు అవినాష్. మోనల్ దగ్గరకు వెళ్ళి నీకు నేను పెద్ద ఫ్యాన్ని అని ఇంగ్లీష్లో మాట్లాడటానికి తెగ ప్రయత్నించాడు. మాది కూడా పెద్ద ఫ్యామిలీ, ఆలోచించు మరి, ఇంగ్లీష్ ఆతా జాతా అంటూ సోపు వేశాడు. అయితే కిచెన్లో అభిజిత్ అఖిల్ల మధ్య సామాన్లు తోమే విషయంలో చర్చ నడిచింది. ఇద్దరూ మాట మాట అనుకున్నారు. అనంతరం మోనల్ దగ్గరకు వచ్చి తన బాధను వ్యక్తం చేశాడు అఖిల్. ఒక్క దేత్తడి హారిక, లాస్య, అభిజిత్, సుజాతల మధ్య జరిగిన చర్చలో తనను అభిజిత్ చెల్లి అని పిలవటంపై తెగ ఫీల్ అయింది సుజాత. నువ్వు చెల్లి అనే పదం వాడటం తప్పు కాదు కానీ విధానం తప్పు అంటూ అభిజిత్ దగ్గర చాలా ఫీల్ అయింది సుజాత. ఇక బీబీ కామెడీ షోలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయిలు రెండు టీములుగా విడిపోయి కామెడీ స్కిట్లు చేయాలని, మిగిలిన సభ్యులు స్కిట్ మధ్యలో యాడ్లు చేయాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే గంగవ్వకు ఆరోగ్యం బాగాలేకపోవటంతో కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. అతి కష్టం మీద రూమ్ కి వెళ్లి బిగ్ బాస్ తో మాట్లాడింది గంగవ్వ. మూలుగుతూ అక్కడకు వెళ్లటానికి చాలా కష్టపడింది గంగవ్వ. నీ ఆరోగ్యం ఎలా ఉందని బిగ్ బాస్ అడగటంతో బోరున విలిపించింది గంగవ్వ. తల్లి, తండ్రి, భర్త లేని నన్ను వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు, నువ్వు కూడా బాగానే కాపాడుతున్నావు. ఇక రెండు నెలలు ఉందామని వచ్చా కానీ ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయని, కళ్ళు చాలా బాధ పెడుతున్నాయని ఏడ్చేసింది గంగవ్వ. భర్త కొట్టిన దెబ్బలు, రెస్ట్ లేక పాత నొప్పులు మళ్ళీ బాధ పెడుతున్నాయని, ఇక్కడ వాతావరణం నాకు పడటం లేదు, ఇక్కడ ఉండలేకపోతున్నా, నీడలేక ఇక్కడకు వచ్చా కానీ తట్టుకోలేకపోతున్నా, మట్టిలో తిరిగేదాన్ని నేనిక్కడ ఇమడలేకపోతున్నా, నేను పుట్టిన తర్వాత ఇలా తలుపులు వేసి బందీగా ఉన్న దినం లేదు, బండల్ని ఇచ్చినా పగలగొడతా కానీ ఇక్కడ మాత్రం ఉండలేకపోతున్నా, మీ కాళ్ళు మొక్కుతా బిగ్ బాస్, నేను వెళ్ళిపోతా అంటూ కన్నీరు మున్నీరైంది గంగవ్వ. ఆమె విలపించిన తీరు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. అయితే బిగ్ బాస్, మీ ఆరోగ్యం విషయంలో బాధపడకండి, అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది, మిమ్మల్ని చూసుకోవటానికి డాక్టర్లున్నారు, మీరు చాలా గట్టి మనిషి, మీరు మీ జీవితంలో ఇలాంటి కష్టాలను చూసి ఇక్కడికి వచ్చారు, డాక్టర్లు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, మీరిక్కడి నుంచి డాక్టర్ రూమ్కి వెళ్ళండి, ముందు ధైర్యంగా
ఆరోగ్యంగా ఉండండి అని సర్ది చెప్పారు బిగ్ బాస్. తర్వాత కెప్టెన్ లాస్టా గంగవ్వను డాక్టర్ రూమ్కి తీసుకెళ్లింది. ఇక ప్రోమోలో తనకున్న జబర్దస్త్ అనుభవాన్ని రంగరించి ఓ సరికొత్త స్కిట్తో బిగ్ బాస్ అభిమానులని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా షూటింగ్ టైంలో స్పాట్లో ఎలా ఉంటుంది అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకుని స్కిట్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. చూడాలి వచ్చే ఎపిసోడ్లో అవినాష్ ఏ మేర ఆకట్టుకుంటాడో.